హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న బ్యూటీషియన్ సిరీస కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పాత్ర ఉన్న కుకునూర్పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని కాపాడాలని నిందితులు శ్రవణ్ రాజు ఇద్దరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాంకేతిక విషయాలు దానికి పూర్తిగా భిన్నమైన కథనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. సిరీస మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై రక్తపు మరకలను గుర్తించినట్టు పోలీసులు గుర్తించడం సంచలనం కలిగిస్తుంది. న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయం బయటపడింది. మరణించిన సమయంలో సిరీస లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులలో పేర్కొన్నారట. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని కోణంలో దర్యాప్తులు వేగవంతం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టులు ఇంకా రావాలని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారట. సిరీస ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్ రాజువులు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసింది. ఈ నెల 12న అర్ధరాత్రి కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్ లో చోటు చేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. సిరీస కేసులో ఏవన్ శ్రవణ్ గతంలో పలుమార్లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అమ్మాయిలను పంపించేవాడని, సమస్య పరిష్కారం పేరుతో సిరీసను కుకునూర్పల్లికి తీసుకెళ్లక ముందే ఆమె ఫోటోను ఎస్ఐకి వాట్సాప్ లో పంపాడని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అంతకు ముందు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ సిరీస అందం గురించి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రవణ్ మాట్లాడాలని వెల్లడైంది. సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రాజీవ్ శ్రవణ్ లను క్వార్టర్స్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారట. అందుకు రాజీవ్ ఒప్పుకోలేదు. దీంతో శ్రవణ్ సిగరెట్ నెపంతో రాజువును బయటకు తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన సిరీసను ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకుని ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేంటి అని నిలదీసింది. నేను అలాంటి దాన్ని కాదంటూ ఎస్ఐని వెనక్కి నెట్టింది. అయినా సరే ప్రభాకర్ రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో సిరీస బిగ్గరగా కేకలు వేసింది అని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు అని సమాచారం. ఈ విధంగా పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు వ్రాస్తున్నారు. ఈ సమాచారం మీద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో కథలు ఛానల్.